ఇప్పుడు చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి యాక్షన్ గురించి. అంటే మనం చూస్తున్నప్పుడు, మనం వింటున్నప్పుడు, ప్రస్తుతం మన కళ్ళకు కనిపిస్తున్నది, మన చెవులతో వింటున్నప్పుడు జరుగుతున్నటువంటి యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్నే ప్రజెంట్ కంటిన్యూస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్లాస్ తీసుకుంటున్నాను, మీరు క్లాస్ చూస్తున్నారు, రైట్? ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యాక్షన్స్. అంటే ప్రస్తుతం జరుగుతున్న పనుల్ని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ని యూజ్ చేస్తాము. అలా చెప్పేటప్పుడు యామీజర్ తర్వాత వర్బ్ ఐఎన్జి ఫామ్తో వస్తుంది అనేది మనకు తెలుసు, రైట్? అయితే ఇప్పుడు నేను నిన్న ఇదే టైంకి క్లాస్ తీసుకుంటూ ఉంటిని అని చెప్పడానికి ఐ వాజ్ టేకింగ్ ఏ క్లాస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అంటే నేను తీసుకుంటూ ఉంటిని, గతంలో జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యాక్షన్ ఒకటైతే గతంలో జరుగుతూ ఉండెను అని చెప్పడానికి ఇంకొక యాక్షన్ కదా. ఈ విధంగా సపోజ్ ఇక్కడ చూడండి, కేసీఆర్ ఈజ్ రూలింగ్ తెలంగాణ. అంటే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణని పరిపాలిస్తున్నాడు. సో బిఫోర్ కేసీఆర్ ఎవరంటే కిరణ్ కుమార్ వాజ్ రూలింగ్ తెలంగాణ. అంటే కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణని పరిపాలిస్తూ ఉండేవాడు, ఉండెను గతంలో. అంటే అది గతంలో కంటిన్యూ అవుతుంది, ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి యాక్షన్. ఈ విధంగా చెప్తాం. సో ఇప్పుడు నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, తర్వాత నేను ప్యాసివ్ వాయిస్లోకి వెళ్తా, ఓకే? అవేంటి అంటే ఇక్కడ చూడండి, దే ఆర్ రికార్డింగ్ యువర్ కాల్. వాళ్ళు మీ కాల్ని రికార్డ్ చేస్తున్నారు, లేదా వాళ్ళు నీ కాల్ని రికార్డ్ చేస్తున్నారు. ఎప్పుడు రికార్డ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు, రైట్? దే అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ యూజ్ చేయడం జరిగింది. మనకు తెలుసు యామ్ అనేది ఐతో మాత్రమే వస్తుంది, ఈజ్ అనేది హీ సీ ఇట్తో ఉపయోగిస్తాము. వి యూ దే వీళ్ళందరితో కూడా ప్లూరల్ కాబట్టి ఆర్ ఉపయోగించడం జరుగుతుందని మనం చెప్పుకోవడం జరిగింది. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ టెన్సెస్ లింక్స్ కూడా ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ క్లాసెస్ చూడొచ్చు, ఓకే? అయితే ఇక్కడ దే ఆర్ రికార్డింగ్ యువర్ కాల్ అంటే వాళ్ళు నీ కాల్ రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్నది ఎవరు? వాళ్ళు. అంటే ఇక్కడ వాళ్ళకి సబ్జెక్టుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? పని రికార్డ్ చేస్తున్నారు. అంటే ఏం రికార్డ్ చేస్తున్నారు? యువర్ కాల్, నీ కాల్ని రికార్డ్ చేస్తున్నారు. ఇది ఆబ్జెక్ట్. సింపుల్గా చూడండి, ఇక్కడ రికార్డ్ చేస్తున్నది ఎవరు? వాళ్ళు, సబ్జెక్ట్. వాళ్ళు ఏం చేస్తున్నారు? రికార్డ్, వర్బ్. క్లియర్? వాళ్ళు మరి ఏం చేస్తున్నారు అంటే నీ కాల్ రికార్డ్ చేస్తున్నారు, రైట్? వాళ్ళు చేస్తున్నటువంటి యాక్షన్ ఏంటి? నీ కాల్ రికార్డ్ చేయడం, రైట్? ఈ విధంగా అంటే వాళ్ళు నీ కాల్ రికార్డ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యాక్షన్. ఇక్కడ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది, కానీ ఇక్కడ ప్యాసివ్లోకి వెళ్ళినప్పుడు యువర్ కాల్ అనే ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అంటే నీ ఫోన్ రికార్డ్ చేయబడుతున్నది అని చెప్పడానికి ఇక్కడ ఏం చెప్తున్నాము? యువర్ కాల్ అనేది మనకి హైలైట్ చేయబడుతుంది. ఎందుకు? ప్యాసివ్ వాయిస్లో మనం ఆబ్జెక్ట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి. అప్పుడు ఏమైంది? యువర్ కాల్, కాల్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ ఉపయోగించాం, రైట్? ఈజ్ ఉపయోగించినప్పుడు ఇక్కడ ఐఎన్జి ఫామ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము? బీయింగ్ ఉపయోగిస్తాం. ఏంటి? కంటిన్యూస్ టెన్సెస్ని ప్యాసివ్లోకి చేంజ్ చేసేటప్పుడు బీయింగ్ ఉపయోగించడం జరుగుతుంది. బీయింగ్ ప్లస్ V3ని ఉపయోగించడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ కంటిన్యూస్ అయినా పాస్ట్ కంటిన్యూస్ అయినా బీయింగ్ ప్లస్ వర్బ్ నెంబర్ 3 ఉపయోగిస్తాం ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో. ఎందుకు? కంటిన్యూస్ టెన్సెస్ని మనం కన్వర్ట్ చేసేటప్పుడు. సో ఇక్కడ చూడండి, యువర్ కాల్ ఈజ్, ఇక్కడ ఉన్న ఐఎన్జి ఇక్కడికి వచ్చి ఏమైపోయింది? బీయింగ్ అయిపోయింది. అప్పుడు రికార్డ్ అనేది వర్బ్ నెంబర్ 3. మనకు తెలుసు ప్యాసివ్ వాయిస్లో ప్రతి వర్బ్ ఫామ్ కూడా నెంబర్ 3 మాత్రమే ఉపయోగిస్తామని మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే యువర్ కాల్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్, అంటే మీ కాల్ రికార్డ్ చేయబడుతున్నది అని. అలాగే చూడండి, యువర్ కాల్ ఈజ్ బీయింగ్ ఫార్వర్డెడ్, అంటే మీ కాల్ ఫార్వర్డ్ చేయబడుతున్నది టు ద మేనేజర్ లేదా టు ద జనరల్ మేనేజర్ అని చెప్తూ ఉంటారు మనం. ఎక్స్క్యూజ్ మీ, వెన్ ఎవర్ యూ కాల్ టు ద కస్టమర్ కేర్, వాళ్ళు చెప్తారు మిమ్మల్ని హోల్డ్ ఆన్ ద లైన్, లైన్లో ఉంచి మిమ్మల్ని, పుట్టింగ్ యూ ఆన్ ద లైన్, మిమ్మల్ని లైన్లో పెట్టేసి వాళ్ళు ఏం చెప్తారంటే యువర్ కాల్ ఈజ్ బీయింగ్ ఫార్వర్డెడ్ టు ద మేనేజర్. మేనేజర్కి కాల్ ఫార్వర్డ్ చేయబడుతున్నది, మీరు మేనేజర్తో మాట్లాడండి, లేదా మేనేజర్కి కాల్ ఫార్వర్డ్ అవుతున్నది. అంటే కాల్కి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మేము ఫార్వర్డ్ చేస్తున్నామని వాళ్ళు చెప్పరు, కాల్కి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు యువర్ కాల్ ఈజ్ బీయింగ్ ఫార్వర్డెడ్, యువర్ కాల్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్, లేదా యువర్ కాల్ ఈజ్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్, ట్రాన్స్ఫర్ చేయబడుతున్నది అని. ఈ విధంగా
లేదా యువర్ కాల్ ఈజ్ బీయింగ్ డైవర్టెడ్, డైవర్ట్ చేయబడుతున్నది, వేరే నెంబర్కి డైవర్షన్ పెట్టుకుంటారు కదా, అట్లాంటప్పుడు కూడా మీ కాల్ డైవర్ట్ చేయబడుతున్నది అని మనకు ఫోన్లో వాయిస్ ఓవర్ చెప్తుంది కదా, యువర్ కాల్ ఈజ్ బీయింగ్ డైవర్టెడ్ అని చెప్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా ప్యాసివ్ వాయిస్. అంటే నీ కాల్ అక్కడ చేస్తున్న వాళ్ళకి కాకుండా జరుగుతున్న పనికి, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి యువర్ కాల్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. కాబట్టి ఈ విధంగా చెప్తాం. ఇక్కడనేమో వాళ్ళు నీ కాల్ రికార్డ్ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ కంటిన్యూస్. యాక్టివ్ వాయిస్ అంటే నథింగ్ బట్ టెన్సెసే, రైట్? ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దే ఆర్ రికార్డింగ్ యువర్ కాల్. అయితే ప్రజెంట్ కంటిన్యూస్లో వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఏంటి అంటే ఇది, యువర్ కాల్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. నీ కాల్ రికార్డ్ అవుతున్నది, నీ కాల్ రికార్డ్ చేయబడుతున్నది తెలుగులో స్ట్రైట్గా చెప్తే. వెల్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. ఇక్కడ చేయబడుతూ ఉండెను అని చెప్తాం. ఇక్కడ పర్టికులర్గా సపోజ్ షీ వాజ్ రూలింగ్ ద కంట్రీ, షీ వాజ్ రూలింగ్ ద గవర్నమెంట్. ఆమె సపోజ్ షీ వాజ్ రూలింగ్ అంటే ఆమె పరిపాలన చేస్తూ ఉండెను. ఇక్కడ చూడండి, సపోజ్ లెట్ మీ రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గవర్నమెంట్, లెట్ మీ రైట్ ద స్టేట్. ఆమె రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉండెను అని చెప్తున్నాం ఇక్కడ, రైట్? యా, దిస్ ఈస్ హౌ. ఇక్కడ చూడండి, ద షీ వాజ్ రూలింగ్ ద స్టేట్, జయలలిత వాజ్ రూలింగ్ తమిళనాడు. అంటే జయలలిత తమిళనాడును పరిపాలిస్తూ ఉండెను, గతంలో జరుగుతూ ఉండెను, ఇప్పుడు కాదు కదా, రైట్? గతంలో జరుగుతూ ఉండెను, కంటిన్యూస్గా కొంచెం టైం వరకు, కొన్ని సంవత్సరాల వరకు గతంలో జరుగుతూ ఉండే పనుల్ని చెప్పడానికి ఈ విధంగా. అయితే అక్కడ వాజ్ వర్ అనే బీ ఫామ్స్ ఉపయోగించి తర్వాత వర్బ్ ఐఎన్జీ ఫామ్ని ఉపయోగిస్తామని మనం చెప్పుకోవడం జరిగింది. పాస్ట్ కంటిన్యూస్, ఐ వాజ్ టేకింగ్ ఏ క్లాస్ అంటే నేను క్లాస్ చెప్తూ ఉంటిని, ఐ వాజ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ నేను హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉంటిని, ఈ విధంగా చెప్తాం, రైట్? ఇక్కడ షీ వాజ్ రూలింగ్ ద స్టేట్, షీ వాజ్ రూలింగ్ ద స్టేట్, ఆమె రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉండేది అని. అయితే ఇక్కడ ఆమెకి కాకుండా స్టేట్కి ఇంపార్టెన్స్, అంటే ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ద స్టేట్ వాజ్ బీయింగ్ రూల్డ్ బై హర్ అంటే ఆమెచే పరిపాలించబడుతూ ఉండెను, రైట్? ఆ రాష్ట్రం ఆమెచే పరిపాలించబడుతూ ఉండెను అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం. ఇక్కడున్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ద స్టేట్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ ఉపయోగించడం జరిగింది. మనం చెప్పుకున్నట్టుగా బీయింగ్ ప్లస్ V3 వస్తుంది కదా, బీయింగ్ అనేది ఉపయోగించి ఇక్కడ ఉన్న రూల్ అనేది వర్బ్ నెంబర్ 3గా చేంజ్ అయింది. అప్పుడు ఏమవుతుంది సెంటెన్స్ అంటే, ద స్టేట్ వాజ్ బీయింగ్ రూల్డ్ బై హర్ అంటే ఆమెచే ఆ రాష్ట్రం పరిపాలించబడుతూ ఉండెను అని చెప్పడానికి. మీరు ఇక్కడ సిమిలారిటీస్ తీసుకుంటే కనుక ఇప్పుడు చూడండి, ద స్టేట్ ఈజ్ బీయింగ్ రూల్డ్ అంటే ఇప్పుడు పరిపాలించబడుతున్నది, ద స్టేట్ వాజ్ బీయింగ్ రూల్డ్ అంటే పరిపాలించబడుతూ ఉండెను, అంతే డిఫరెన్స్. అంటే ఇక్కడ చూడండి సింపుల్గా, షీఈ్ రూలింగ్ ద స్టేట్ అనుకుందాం అనుకోండి, ఆమె రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఇప్పుడు. షీ వాజ్ రూలింగ్ ద స్టేట్ అంటే ఒకప్పుడు ఆమె రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉండేది ఇలా. అలాగే స్టేట్ ఈజ్ బీయింగ్ రూల్డ్ అంటే రాష్ట్రం ఇప్పుడు పరిపాలించబడుతున్నది, ఇప్పుడు పరిపాలించబడుతున్నది. ఇక్కడికి వచ్చినప్పుడు స్టేట్ వాజ్ బీయింగ్ రూల్డ్ అంటే స్టేట్ రాష్ట్రం పరిపాలించబడుతూ ఉండెను అని చెప్పడానికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్లో వాయిస్, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్లో ప్యాసివ్ వాయిస్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ పాతాల్ లోక్ అనే సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్నందుకు అనుష్క శర్మని టార్గెట్ చేస్తున్నారు. అనుష్క శర్మ టార్గెట్ చేయబడుతున్నది, రైట్? బై సమ్ యునో పార్టీ గైజ్ అండ్ యునో పార్టీ లీడర్స్, హూఎవర్ ఇట్ ఈస్, రైట్? అప్పుడు ఏమని చెప్తాం, షీఈస్ బీయింగ్ టార్గెటెడ్ ఫర్ మేకింగ్ ద మూవీ, షీఈస్ బీయింగ్ టార్గెటెడ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద మూవీ. అంటే ఆ మూవీని ఆమె ప్రొడ్యూస్ చేసినందుకు, లేదా ఫర్ ప్రొడ్యూసింగ్ ద వెబ్ సిరీస్, ఆమె ఆ వెబ్ సిరీస్ని ప్రొడ్యూస్ చేసినందుకు ఆమెని టార్గెట్ చేస్తున్నారు. ఎవరు టార్గెట్ చేస్తున్నారు? హూఎవర్ ఇట్ ఈస్. మనం సబ్జెక్ట్ని ఫోకస్ చేయట్లే. ఇక్కడ ఆమె టార్గెట్ చేయబడుతున్నది అని చెప్పడానికి షీఈస్ బీయింగ్ టార్గెటెడ్. ఇప్పుడు అనుష్క శర్మ ఈజ్ బీయింగ్ టార్గెటెడ్ ఫర్ ప్రొడ్యూసింగ్ పాతాల్ లోక్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. పాతాల్ లోక్ అనే వెబ్ సిరీస్ని నిర్మించినందుకు అనుష్క శర్మని టార్గెట్ చేస్తున్నారు అని. అలాగే
ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చెప్పవచ్చు, దీపిక పడుకునే వాజ్ బీయింగ్ టార్గెటెడ్ బై యునో సమ్ పార్టీ లీడర్స్ ఫర్ యాక్టింగ్ ఇన్ ఒక మూవీ ఉంది. ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ మూవీ నేమ్ ఎగ్జాక్ట్లీ. వెల్ లెట్ మీ టెల్ యూ ద నేమ్ ఇన్ ద ఎండింగ్, వాట్ ఎవర్. ఓకే, లాస్ట్ ఇయర్ దీపిక పడుకునే వాజ్ బీయింగ్ టార్గెటెడ్ కదా, దీపిక పడుకునేని టార్గెట్ చేస్తూ చేయబడుతూ ఉండేను ఒక మూవీలో యాక్ట్ చేసినందుకు అని చెప్పడానికి. ఐఎమ్ నాట్ గెటింగ్ ద మూవీ నేమ్ రైట్. ఓకే, ఎనీవే, ఇక్కడ అనుష్క శర్మ ఈజ్ బీయింగ్ టార్గెటెడ్, అనుష్క శర్మని టార్గెట్ చేయబడుతున్నది, అనుష్క శర్మ టార్గెట్ చేయబడుతున్నది అని చెప్పడానికి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, కాశ్మీర్ ఆర్టికల్ 370 హెస్ బీన్ అబ్రొగేటెడ్ రైట్, రద్దు చేయబడింది. తర్వాత ఏమైంది, కాశ్మీర్ వ్యాలీలో మొత్తం కర్ఫ్యూ విధించబడింది, కర్ఫ్యూ వాజ్ ఇంపోజ్డ్ ఇన్ ద కాశ్మీర్ వ్యాలీ రైట్. అయితే కర్ఫ్యూ ఒకరోజే కాదు కదా, కంటిన్యూయస్గా విధించబడుతూ ఉండెను. కాబట్టి ఏం చెప్పొచ్చు, కర్ఫ్యూ వాజ్ బీయింగ్ ఇంపోజ్డ్ ఇన్ ద వ్యాలీ, కాశ్మీర్ వ్యాలీలో కర్ఫ్యూ విధించబడుతూ ఉండెను, ఎప్పటికీ కంటిన్యూయస్గా విధించబడుతూ ఉండెను మొన్నటి వరకు కూడా. ఇంటర్నెట్ వాజ్ బీయింగ్ కట్ ఆఫ్, ఇంటర్నెట్ కట్ చేయబడుతూ ఉండెను. టీవీ సర్వీసెస్ వర్ బీయింగ్ కట్ ఆఫ్, టీవీ కూడా కట్ చేయబడుతూ ఉండెను. ఈ విధంగా చెప్పొచ్చు. అక్కడ కర్ఫ్యూకి ఇంపార్టెన్స్ ఉంది, విధించిన పర్సన్స్కి కాదు. కాబట్టి ఏం చెప్తాము, కర్ఫ్యూ వాజ్ బీయింగ్ ఇంపోజ్డ్ ఇన్ ద వ్యాలీ, కాశ్మీర్ వ్యాలీ. అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే, కాశ్మీర్ వ్యాలీలో కర్ఫ్యూ విధించబడుతూ ఉండెను, గతంలో విధించబడుతూ ఉండెను అని చెప్పడానికి ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఇంటర్వ్యూస్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ అని చెప్తాం, అంటే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, ఇంటర్వ్యూస్ నిర్వహించబడుతున్నాయి. ఎవరు నిర్వహిస్తున్నారు అనేది మనకు అనవసరం. సో అండ్ సో కంపెనీస్ కావచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్, వీ డోంట్ వాంట్ దట్. మనకి ఏంటి కావాల్సింది, ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అని. సపోజ్ దే ఆర్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్ అంటాం, అంటే వాళ్ళు ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నారు అని. అది మనకు అవసరం లే. ఇక్కడ ఏం చెప్తున్నాము, ఆబ్జెక్ట్ని హైలైట్ చేస్తూ ఇంటర్వ్యూస్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ అంటే ఇంటర్వ్యూస్ నిర్వహించబడుతున్నాయి అనేది మనకి అవసరం రైట్. అలాగే ఎగ్జామ్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ అంటే ఎగ్జామ్స్ నిర్వహించబడుతున్నాయి అని చెప్పడానికి రైట్. అలాగే ఇంకా చాలా కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా, ప్రాజెక్ట్ వర్క్స్ ఆర్ బీయింగ్ సబ్మిటెడ్, సబ్మిట్ చేయబడుతున్నాయి అని. ఓకే, ఇలా చెప్పవచ్చు మనం. అలాగే ఇక్కడ చూడండి, ఫుడ్ గ్రెయిన్స్ వర్ బీయింగ్ యునో స్టోలెన్, బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. ఒకప్పుడు దొరలకారంలో అంటే ఫ్యూడల్ ఏజ్లో ఏం జరుగుతుండేది, పేదల ఆహార ధాన్యాలు దోపిడీ చేయబడుతుండేవి. అలా చెప్పడానికి ఫుడ్ గ్రెయిన్స్ వర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్, ఎక్స్ప్లాయిట్ అంటే దోపిడీ చేయడం. అయితే వాళ్ళ ఆహార ధాన్యాలు మొత్తం దోపిడీ చేయబడుతుండేవి ఎప్పుడు, ఫ్యూడలిస్టిక్ ఏజ్లో, భూస్వామ్య కాలం నాటి ఆ కాలంలో, దొరల కాలంలో ఏం జరుగుతుండేది, దేవర్ ఎక్స్ప్లాయిటింగ్ ద ఫుడ్ గ్రెయిన్స్ అని చెప్పొచ్చు. అక్కడ వాళ్ళకి సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, కానీ మనం ఇక్కడ ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఫుడ్ గ్రెయిన్స్ వర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ అంటే ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నవి, దోపిడీకి గురవుతూ ఉండేవి అని చెప్పడానికి. ఒకప్పుడు ఆహార ధాన్యాలు దోపిడీ చేయబడుతుండేవి, పేదల ఆహార ధాన్యాలు దోపిడీకి గురవుతూ ఉండేవి అని చెప్పడానికి ఈ విధంగా. ఓకే, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ రైజ్డ్ ఆన్ నెగ్లిజెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అనే విషయంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి అని చెప్పడానికి. క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ రైజ్డ్ అంటే ప్రశ్నలు తలెత్తుతున్నాయి, ప్రశ్నలు అడగబడుతున్నాయి పీపుల్ ఆఫ్ ద కంట్రీ చేత. క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ రైజ్డ్ అంటే రైజ్ చేయబడుతున్నాయి క్వశ్చన్స్ అని చెప్పడానికి ఈ విధంగా. ఓకే, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, ద ప్రాజెక్ట్ వాజ్ బీయింగ్ డిలేయిడ్ అంటే ప్రాజెక్ట్ ఆలస్యం చేయబడుతూ ఉండెను. ఏమైంది ఆ ప్రాజెక్టు, ఎప్పుడు కూడా ద ప్రాజెక్ట్ వాజ్ బీయింగ్ డిలేయిడ్ అంటే ఆలస్యం చేయబడుతూ ఉండెను అని చెప్పడానికి ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే చేయబడుతూ ఉన్నది ఇప్పుడు, గతంలో చేయబడుతూ ఉండెను సింపుల్గా. అయితే ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి, ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చేయబడుతున్నది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ గతంలో చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి గతంలో చేయబడుతూ ఉండెను అని చెప్పడానికి ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. సో
ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్లాస్.